బోటి బొబ్బర్ల గూడాల తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. మనం ఇక్కడ బొబ్బర్లని ఉడకబెట్టుకున్నాము. అలాగే బోటి బోటి కూడా ఉడకబెట్టి రెడీగా పెట్టుకున్నాం. ఓకే, నాకు బోటిని చూస్తే ఎలానో అనిపిస్తుంది. ఇది బోనగిరి స్పెషల్ అండి. ఏదైనా ఫంక్షన్ లో మ్యాండేటరీ పెడతారు, మన గెట్ టుగెదర్స్ కానీ పార్టీస్ కానీ. ఇది ఫేమస్ తెలంగాణ అంటే బోటికి బోనగిరి స్పెషల్ పెట్టింది పేరు. స్టార్ట్ చేద్దాం మరి అయితే. ఓకే, నా తెలుసు స్టవ్ ఆన్ చేయడం తోటే మనం స్టార్ట్. అయితే మనకి ఇది ఉంది కదా బోటి, ముందుగానే ఉడికించుకున్నారు కదా, ఎన్ని విజిల్స్ వరకు ఉడికించుకోవాలి? 10 టు 11 విజిల్స్ పెడితే మనకి ఓకే. అది ఏంటంటే మనం బాయిల్ చేసినప్పుడు కొన్ని ఆనియన్స్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కొంచెం పసుపు వేసి కలిపి కొన్ని వాటర్ వేసి ఉడకబెట్టాలి 10 టు 11 విజిల్స్. ఓకే ఓకే, అవునండి స్టార్ట్ చేద్దాం. ఇంకా ఆయిల్ వేద్దామండి. ఆయిల్ బాగా పడుతుంది దండిగా, కొంచెం ఎక్కువగా, ఎందుకంటే కొంచెం బోటి స్మెల్ పోవడానికి ఎక్కువే పడుతుంది ఆయిల్ కొంచెం. ఓకే, ఇప్పుడు ఆయిల్ ఆయిల్ వేడెక్కాక కొంచెం జీలకర్ర 1 స్పూన్ దీంతో కలుపుకోండి. సో ఏంటండి సంగతులు, ఎలా ఉంది లైఫ్? బాగుందండి. బాగుందా? మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా అత్తయ్య వాళ్ళది భువనగిరి అండి, మా హస్బెండ్ సాఫ్ట్వేర్, ఇద్దరు 2 కిడ్స్, ఒక బాబు ఒక పాప. ఏం చదువుతున్నారు? బాబు 8th క్లాస్, పాప 1st క్లాస్. ఓకే, బాగా డిఫరెన్స్ ఉన్నట్టుంది కదా. మీ బాబే చూసుకుంటాడా మీ పాపని? చెల్లెలు చూసుకుంటాడు, ఆడిపించుకుంటాడు, ఇద్దరికి బాగా ఎఫెక్షన్. మన జీలకర్ర వేగిపోయిందండి. సో పచ్చిమిర్చి, ఆనియన్స్, కొంచెం కరివేపాకు ఒకసారి కలిపేసి. మీరేం చేస్తూ ఉంటారు? నేను ప్రసెంట్ అయితే హౌస్ వైఫ్ అండి. బిఫోర్ మ్యారేజ్ వర్క్ చేసేదాన్ని. ఏం చేసేవారు? నేను బీటెక్ 3EE అండి నాది. సో ఇన్వర్టర్స్ టెస్ట్ చేసేదాన్ని. ఓకే, ఇన్వర్టర్స్ సంబంధించి, ఎలక్ట్రానిక్స్ సంబంధించి మీకు మంచి నాలెడ్జ్ ఉంది అయితే. టెస్టింగ్ చేసేదాన్ని అప్పుడు. ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ వెంటనే పిల్లలు, ఇప్పుడు కొంచెం ఏదైనా వర్క్ చేస్తే బాగుండు అన్న ఫీలింగ్ వస్తుంది, అందుకే పిల్లలు పెద్దగా అయిపోయారు. సో మొన్న రీసెంట్గా టీటీసీ డ్రాయింగ్ ఫినిష్ కంప్లీట్ చేశానండి. ఏంటది? టీటీసీ డ్రాయింగ్. టీటీసీ డ్రాయింగ్ అప్లికేషన్ చేశాను. ఓకే. సో ఆర్ట్ టీచర్గా నాకు డ్రాయింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్, చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్. అంటే నాకు ఇంతకుముందు తెలియదండి ఇట్లా డ్రాయింగ్లో కూడా మనకి ఆర్ట్ టీచర్గా చేయొచ్చు, ఇంట్రెస్ట్ ఉంటే. అంటే మన నచ్చిన ఫీల్డ్లో నచ్చిన జాబ్ చేయొచ్చు అని నాకు ఇంతకుముందు తెలియదు. సో అది మొన్న రీసెంట్గా కంప్లీట్ చేశాను. ఎన్ని ఇయర్స్ కోర్స్ ఉంటుంది ఇది? అది లోయర్ హయ్యర్ 2 ఎగ్జామ్స్ ఉంటాయండి. ఓకే, అవి ఫినిష్ చేశాక ఒక 42 డేస్ ట్రైనింగ్ ఉంటుంది. ఓ ఓకే, ఫినిష్ చేస్తే మనం చేసేసుకో. ఇక్కడ మనకు ఉల్లిపాయలు వేగినాయి కదా, నెక్స్ట్ ఏం వేస్తాం? కొంచెం సాల్ట్ వేద్దామండి, త్వరగా వేగుతాయి ఉల్లిపాయలు. ఇది వేసాక బోటి వేద్దామండి. సరే, ఈ బోటి ఇందులో వేస్తాం. కానీ ఈ బోటి వాష్ చేయడంలోనే ఉంటుంది అసలైనంతా కూడా, అసలైన టేస్ట్. ఇది మంచి నీట్గా, కొంచెం టైం టేకింగ్ అండి, బాగా నీట్గా వాష్ చేయాలి. హాట్ వాటర్లో, హాట్ వాటర్ బాయిల్ చేసి అందులో కడుగు, ఒక్కొక్కటి కడుగుతూ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి, కొంచెం క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కువ అండి. ఇది సరిగ్గా చేయకపోతే టేస్ట్ ఉండదండి. ఓకే, క్లీనింగ్లోనే ఉంది, స్మెల్ వస్తుంది, చాలా స్మెల్ వస్తుంది. బాగా నీట్గా జాగ్రత్తగా చేయాలి. ఓకే, ఎలాగో బాయిల్ అవుతున్న హాట్ వాటర్లో ఈ బోటీని వేసి హెల్ప్స్ బాయిల్ వాటర్తో కడుగుతామండి. ఓకే, పసుపు వేసి ఉప్పు వేసి ఇదంతా నార్మల్గానే రెగ్యులర్గానే చేసేది. కొంచెం పసుపు వేసి కానీ సరిగ్గా ఉడకపోతే ఒక రబ్బర్ ముక్కు తిన్న ఫీలింగ్లా ఉంటుంది. అవునండి, చాలా టైం, అదే ఎక్కువ విజిల్స్ పెట్టాలి. అంటే మనం డైరెక్ట్ కర్రీలా చేసుకుంటే ఇంకా కుక్కర్లోనే వండేసుకోవచ్చు డైరెక్ట్గా. మనకి ఇలా స్నాక్స్ లాగా కావాలి అంటే మాత్రం సపరేట్గా బాయిల్ చేసి సపరేట్ తీసుకొని ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు తగినంత ఉప్పు కారం కొంచెం స్పైసీగానే ఉంటుందండి కొంచెం కారం ఎక్కువ పడుతుంది ఒక 2 స్పూన్స్ కారం కారం మాత్రం మంచిగా దండించారండో అని కొంచెం ఎక్కువనే పడుతుందండి అట్లా వేస్తేనే టేస్ట్ ఉంటుంది పక్కన ఉన్న అమ్మాయిల్ని కూడా అప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి నెక్స్ట్ ఏం వేస్తారు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తామండి ఒక 1 స్పూన్ ఇక్కడ వరకు పోటీ కర్రీ లాగా మనం దింపేసుకోవచ్చు ఆ ఓన్లీ ఫ్రై కావాలంటే ఇలా చేసుకోవచ్చు ఇది స్నాక్ లాగా చేసుకుందాం అంటే మాత్రం బొబ్బర్లు బొబ్బర్లు ఇప్పుడు బొబ్బర్లు వేద్దామండి ఓకే ఇవి కూడా మనకి బాయిల్డ్ కొంచెం salt వేసి ఉడకబెట్టాలి ఇవి ఒక 4 గంటలు నానబెట్టుకొని ఒక 4 to 5 విజిల్స్ సరిపోతుంది గుడాలు అంటే ఇవే కదా ఆ ఇది యాక్చువల్ గుడాలు ఇందులోనే కొంచెం మన ధనియా పౌడర్ గరం మసాలా జీరా పౌడర్ ఓకే వేసేసుకొని धनिया पड़ी कुछ वेकी दी तो मैं फ्लेवर वो जीरा पौडर इधर स्पून गरम मसाला हाफ स्पून वे बल टू मिनट उसे मैं स्नैक रेडी आई ओके सुमलता गारू मैं बोटी गुड़ा वरक అయిపోచినండి కొత్తిమీర వేసి స్టార్ట్ ఒకసారి కలిపేసి సర్వింగ్ బౌల్ లో తీసుకుందాం మంచి స్నాక్ అన్నమాట ఇది ఇంటికి ఎవరైనా మంచి తెలంగాణ పార్టీ పార్టీ స్నాక్ పార్టీ ఉండాల్సిందే మంచి ఓకే మంచి ఘాటుగా అతిసేండి చూడడానికి చాలా బాగుంది బొబ్బర్లు వేయడం వల్ల మొత్తం లుక్కే మారిపోయింది కదా అవునండి హై ప్రోటీన్ మనము అనుకుంటాం కానీ మన పాతకాలం రెసిపీస్ చాలా హెల్తీ అండి అవును వేడివేడిగా బోటి బొబ్బర్ల గుడాలు రెడీ అయిపోయాయి మరి వీడి తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేద్దాం బోటి బొబ్బర్ల గుడాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు నూనె 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి 2 ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు కరివేపాకు కొద్దిగా ఉప్పు తగినంత ఉడికించిన బోటి 1 కప్పు పసుపు చిటికెడు ఉప్పు తగినంత ఉడికించిన బొబ్బర్లు 1 కప్పు ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ బోటి బొబ్బర్ల గుడాలు తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు ఉప్పు ఉడికించిన బోటి వేసి బాగా వేగాక పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉడికించిన బొబ్బర్లు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు ఉడికించుకొని చివరిగా కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బోటి బొబ్బర్ల గుడాలు రెడీ.